అయ్యా నమస్కారం అయ్యా. చెప్పండి. 35 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే రమేష్ నాయుడు గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎవరయ్యా కంప్లైంట్ ఇచ్చింది? వాళ్ళ అబ్బాయి కృష్ణస్వామి గారు. దానికి సాక్ష్యం లేదని కేసు కొట్టేశారు కదా. సాక్షి ఉన్నారండి. ఎవరా సాక్షి? మన బలరాం నాయుడు గారండి. పెద్దాయన పెద్దాయన ఇది స్వార్థపు లోకం పెద్దాయన. పెద్దాయన పెద్దాయన ఇది చెడు కలికాలం పెద్దాయన. దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు, తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమబ్బు సూర్యుని దాచిపెట్టగలదా? కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా? పెద్దాయనా నువ్వు వెయ్యేళ్ళు వర్ధిల్లు పెద్దా. బలరావు గారు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. మీరు అనండియా, మేము వెళ్ళి తాడో పేడు తేల్చుకొస్తాం. ఇలా చూడండి, ఇదేమీ ఊరి సమస్య కాదు, నాకు బలరాంకి ఉన్న సమస్య. ఇందులో ఎవరు తలదూర్చకండి. ఒకవేళ ఈ కేసులో నాకు శిక్ష పడినా కూడా సంతోషంగా అనుభవిస్తాను. మీరెవరు గొడవ చేయకుండా వెళ్ళండి. బలరాం నాకు శత్రువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పి వాడి గౌరవాన్ని వాడి తగ్గించుకోవడం బాధగా ఉంది. రాముడి తలుచుకున్నప్పుడు ఆయన్ని అడవులకి పంపించిన కైకేయి గుర్తుకొస్తుంది. వచ్చే తరం ఈ ఊరు గురించి తలుచుకున్నప్పుడు బలరాం చేసిన నమ్మక ద్రోహమే గుర్తుకొస్తుంది. అమ్మగారు మాసిన బట్టలు ఉంటాయండి, ఉతికి తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఉతికిన బట్టలు వేసుకునే అర్హత ఎవరికి లేదు గానీ నువ్వు వెళ్ళరా. అర్థమైన వాళ్ళ దగ్గర కట్టుకున్న ముగ్గుని తెప్పి పొడుస్తావా? నేను తెప్పి పొడిచే మాటలే మాట్లాడుతున్నాను. నువ్వు వెన్నుపోటు పొడిచొచ్చావు కదా, ఇప్పుడు సంతోషమేనా? పగ తీర్చుకున్నానని మనసుకు సంతృప్తిగా ఉందా? ఇంకొక మాట మాట్లాడేవో చంపేస్తాను. చంపినా సరే ఇలాగే మాట్లాడతాను. నాలుగు తరాల స్నేహం నాలుగు తరాల స్నేహం అంటుంటావి, ఇప్పుడు ఆ స్నేహం ఏమైంది? నిద్రపోయాను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే కారణం ఆ రాజారెడ్డి అనేవాడివే. ఆ మనిషిని వెన్నుపట్టు పొడిచొస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చంపేస్తాను, నాకే నీతులు చెప్తావా? ప్రేమిస్తున్నానంటూ నువ్వు వాడి చుట్టూ తిరగడం వల్ల ఇంతవరకు వచ్చింది. తల్లి కూతుళ్ళు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిన్ను ఇలా కాదే నా బిడ్డ మీద చేయి చేసుకున్న యోగ్యత నీకు లేదు. నీ చేస్తున్నావో మర్యాద దక్కదు. నీ కూతురా, నేను లేకుండా దాన్ని ఎలా కన్నావే? నువ్వు మొగుడివి కాకుండా వేరొకరు మొగుడైనా సరే నేను ఒక బిడ్డకు జన్మనివ్వగలను, కానీ ఒక మగాడు ఎన్ని జన్మలెత్తినా బిడ్డను కడుపున మోయలేడయ్యా. అందువల్లే మగాళ్ళ ప్రేమ మధ్యలోనే తెగిపోతుంది, కానీ ఆడదానికి కాటికి వెళ్లే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఎదిరించి మాట్లాడేవో నిన్ను గొంతు చంపుతావా? చంపుతావా? నేను రాయలసీమ దాన్ని, నీకున్న పొగరు కోపం నాకు ఉన్నాయి. నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు. రండి నాయుడు గారు, సక్రమంగా పెంచడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతుంది. కూర్చో తమ్ముడు. పర్లేదన్నా. ఏంటి విషయం? ఏలేదన్నా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే పదవి అన్నది అందరికీ సంబంధించింది. కానీ గుత్తకి తీసుకున్నట్టు రాజారెడ్డి ప్రతిసారి ఎమ్మెల్యే అవుతున్నాడు. ఈసారైనా ఆయనకి ఏ విధంగానూ తీసుకొని మీరు నించోవాలన్న ఆశ. ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నా, సీటు నేను ఇప్పిస్తాను. నాకు ఆశ లేదు కృష్ణ. నువ్వేగా ఎప్పుడు నిలబడతావు? నువ్వు నిలబడు, నువ్వు పోటీ చేస్తే నేను చేసినట్టే. అన్నా ఏంటన్నా ఇది? చూడు, ఓడిపోతానని మాత్రం అనుకోకు. మన కులం వాళ్ళ ఓట్లన్నీ నీకే పడేటి చేస్తాను. ఈ బలరాం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి నిన్ను గెలిపిస్తాడు. ఇది చాలన్నా. మీరు నా చుట్టుమని చెప్పుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడు సొంత అన్నయ్య అనిపించారు. నేను గెలుస్తానన్నా, మీ పేరు నిలబెడతాను. చాలయ్యా, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఈసారి కృష్ణస్వామినే ఉండనివ్వండి.
కృష్ణస్వామి ఎమ్మెల్యే అయితే ఊరు వల్లకాడైపోతుందయ్యా. లేదు, కృష్ణస్వామి వెనక బలరాం ఉన్నాడు, తప్పు చేయనివ్వడు. బలరాం అసలు మనిషిటయ్యా? బంగారయ్యా, బలరాం గురించి నీకేం తెలుసు? అతను నన్ను శత్రువుగా చూస్తున్నాడే గాని ఊరికి ఎలాంటి చెడు చేయడు. కృష్ణస్వామి గారు గెలిస్తే ఊళ్ళో ఎన్నాళ్ళు లేని సమస్యలు వస్తాయ్యా. సవ్యంగా సాగిన పంచాయతీ ఆ కృష్ణస్వామి చేతిలో జాగీరవుతుందయ్యా. ఇకపై కృష్ణస్వామితో మాట్లాడాలని వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడతాడు, మేడ పట్టుకు బయటికి గెంటుతాడు. తొమ్మిది లక్షల చెలరొట్టె చాలు చెరువులో పుడిక తీయించచ్చు. హెచ్చరించే అధికారం మాత్రం మనుషులకు, శిక్షించే హక్కు దేవుడికే. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి, మీరేం దిగులు పడకండి. వచ్చే ఎన్నికల్లో నువ్వెన్నుకోవాలి నాన్న. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు, నువ్వెన్నుకోవాలి. అలాగే నాన్న. నమస్కారం. బాగున్నారా? బాగున్నారు, కూర్చోండి. కృష్ణస్వామి గారు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు, పెద్ద ఆయన ఇంకా దాఖలు చేయలేదేమిటా అనుకున్నా. ప్రజల మేలు కోరి ఆయన మిమ్మల్ని నుంచో పెట్టారు, అంతా మంచే జరుగుతుంది. వస్తాను సార్. మంచిది. ఐడియా తప్పైపోయిందే. ఆ రెడ్డి మీద కేసు ఉంది, ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు. వేరే వాళ్ళు పోటీ చేస్తే డబ్బుతో కొడేయచ్చు అనుకుంటే, అనుకోకుండా చంద్రగాడు పోటీ చేస్తున్నాడే. ఇలాంటి రూట్ ఒకటి ఎందుకు చెప్పలేదు? ఎరా ఈ బండి తీసుకొచ్చావేంటి? మన బండి ఏది? సర్వీస్కి పంపించామయ్యా. ఎందుకని కారు తిప్పి పంపారు? ఆయన్నే వద్దనుకున్న తర్వాత ఆయన ఇచ్చిన కారు ఎందుకని చెప్పి ఇచ్చేయమన్నారయ్యా. కారు తిప్పి పంపారేంటి? ఎందుకని పంపారు? మేమేం తప్పు చేశాం? అంటే నేను తప్పు చేశానా? అవును, తప్పు చేసింది మీరే. నాలుగు తరాల స్నేహాన్ని మర్చిపోయి కృష్ణస్వామి అన్నయ్య మాటలు విని నాన్నకి ద్రోహం చేశారు. అప్పుడు కూడా తన స్నేహితుడు దిగజారిపోయాడని బాధపడుతున్నారే గాని మిమ్మల్ని శత్రువు అనుకోలేదు. ఒక స్నేహితుడిగా ఆయన కరెక్ట్గానే ఉన్నారు, మీరే శత్రువయ్యా. నేనే తప్పు చేసినా మా నాన్న చూపులతో బెదిరించారే కానీ ఏ రోజు చేయి చేసుకోలేదు. మీరు నన్ను కొట్టిన తర్వాత కూడా మీ ఇంటి గుమ్మం తొక్కానంటే అది మావయ్యనే మర్యాద ఇంకా ఉండబట్టి ఈ బంధం కొనసాగాలని. ఇది ఏ రోజైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించారా? ఎవరి మీద తప్పుందో? స్నేహంలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులే విడిపోయాక కలవడానికి ప్రారంభంగానూ ఉంటాయి, ఆధారంగానూ ఉంటాయి. దయచేసి అవకాశం లేకుండా చేయకండి. మన కులం వాళ్ళు మనకు ఓటేస్తారు, రెడ్లందరూ చంద్రంగడకు ఓటేస్తారు, మిగతా కులాల వాళ్ళ 15% ఓట్లే గెలుపు ఓటములని నిర్ణయిస్తాయి. అతను గెలవడానికి ఏమైనా చేస్తాడు, కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు. మనలో ఒక్కడిని మనమే వేసేసి ఆ నేరాన్ని చంద్రగాడి మీదకి నెట్టేద్దాం. ఎవరిని వేసేద్దాం? ఏ విధంగా ఆలోచించి చూసినా బలరామ్కి ఏదైనా ఆపదొస్తుందని మనసు కనిపిస్తోంది. చీటీలు వేసి ఎవరో తేల్చుకుందాం. చిన్నోడా ఇలారా, వచ్చి ఇందులో ఒక చీటి తీ. రాజారెడ్డి తాత మంచోడని అందరూ అంటున్నారు నానా. ఎవరు చెప్పారా? నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేనంట చూడు, సింహం పిల్ల అనుకుంటే పంది పిల్లలు ఉన్నారు, నేనే తీస్తాను. అరదే బలరామ్ నాయుడు. వాడికి ఏం కాకూడదు, అది నీ బాధ్యత. అలాగే ఎలక్షన్స్ లో గెలవడానికి ముందు మన వాళ్ళని వేసేయాలి, గెలిచిన తర్వాత శత్రువుని వేసేయాలి. రాజకీయాల్లో ఓట్లు కావాలంటే కత్తిపోట్లు తప్పవురా. బలరామ్ నాయుడు వేసేయండి. బలరామ్ గారిని వేసేమంటావు అన్యాయం కదూ. ఎప్పుడోకప్పుడు మన ఇద్దరిని కూడా వేసేస్తారు. నిన్ను కాపాడడానికే కదయ్యా మా నాన్నని చెప్పారు ఆ పెద్ద ఆయన. కానీ అలాంటి వ్యక్తిని నేను చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా వెనుపోటు పుడిచావే, సిగ్గుందుంటాయా నీకు? ఆ పెద్ద అయినా కాలు కడిగిన నీళ్ళు తాగొచ్చయ్యా, కానీ నీ ముఖం చూడకూడదు. ఎందుకంటే నేను ఆయనకి శత్రు.